హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. మీ అందరికీ తెలిసి ఉంటుంది, డిసెంబర్ 1 నుంచి టెలికామ్ ఆపరేటర్స్ అందరూ కూడా ప్రైసెస్ పెంచడం, వాళ్ళ ప్లాన్ ప్రైసెస్ అని ఇంతకుముందే అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఎవరు ఏ ప్లాన్స్ ఎప్పుడు లాంచ్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉండగానే ఐడియా ప్లాన్స్ అన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూడబోతున్న ప్లాన్స్ అన్నీ కూడా డిసెంబర్ 3 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే డిసెంబర్ 3 నుంచి మీరు ఇప్పుడు ఏ రీఛార్జ్ చేసుకున్నా కానీ ఈ కొత్త ప్లాన్స్ నుంచే మీరు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. బెనిఫిట్స్ అన్నీ కూడా మారిపోతే వ్యాలిటీ మారుతుంది, మీకు వచ్చే టాక్ టైమ్ ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అన్నీ కూడా మారనున్నాయి. డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీరు చూసిన తర్వాత డౌట్స్ ఏమంటే కామెంట్ చేయండి, ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా కామెంట్ చేయండి. వీలైనంతమందికి ఈ వీడియో చేరలా ఐడియా కస్టమర్స్ అందరికీ ప్లాన్స్ గురించి తెలిసారు, వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, మీకు కాంబో వౌచర్స్ ఇంకా అన్లిమిటెడ్ ప్యాక్స్ కనిపిస్తున్నాయి. కాంబో వౌచర్స్ గమనించినట్లయితే మీకు ఇవి చిన్న చిన్న రీఛార్జెస్ అనమాట. 49 రూపాయలతో మీరు రీఛార్జ్ చేసుకున్నట్టయితే 38 రూపాయల టాక్ టైం వస్తుంది, 100 MB డేటా వస్తుంది, ప్రతి సెకండ్కి కూడా 2.5 పైసలు ఛార్జ్ అవుతుంది. సో మీకు ప్రతి సెకండ్కి కొంచెం ఛార్జ్ అయ్యే అమౌంట్ అయితే మాత్రం ఎక్కువ. వ్యాలిటీ అయితే మాత్రం 2 కాంబో ప్లాన్స్కి సంబంధించి 28 రోజులు మాత్రమే. బట్ 79 రూపీస్ కాంబో వౌచర్కి వచ్చేసరికి మనకు 64 రూపాయలు టాక్ టైం వస్తుంది, 200 MB డేటా వస్తుంది. కానీ ఇక్కడ ఒక మేజర్ చేంజ్ ఏంటంటే మనకి ప్రతి సెకండ్కి కూడా 1 పైసా మాత్రం ఛార్జ్ అవుతుంది. సో మనం మాట్లాడినట్టయితే ప్రతి సెకండ్కి ఛార్జ్ అయ్యే అమౌంట్ తక్కువ కాబట్టి ఒకవేళ మీరు రీఛార్జ్ చేయించుకుంటే కాంబో వౌచర్ సంబంధించి 79 రీఛార్జ్ చేసుకోవడం మంచిది. 49 రీఛార్జ్ చేసుకుంటే చాలా స్పీడ్గా మీ మనీ డిడక్ట్ అయిపోతుంది. ఇక ఇక్కడే మీరు గమనించినట్టయితే అన్లిమిటెడ్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి 1, 2, 3, 4 ప్లాన్స్ ఉన్నాయన్నమాట. ఈ అన్ని ప్లాన్స్కి సంబంధించి వ్యాలిటీ అయితే మాత్రం సేమ్, 28 రోజులు మాత్రమే. సో మీరు 149, 249, 299, 399 ఏది రీఛార్జ్ చేసినా మీకు వ్యాలిటీ ఒకటే వస్తుంది, 28 రోజులు మాత్రమే. బెనిఫిట్స్ మాత్రం మారుతాయి. బట్ ఇక్కడ కూడా ఒక క్యాచ్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అన్లిమిటెడ్ వాయిస్ అంటున్నారు. అంటే ఐడియా టు ఐడియా మీరు చేసుకున్నట్టయితే అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు, బట్ ఎఫ్యూపీ ఆఫ్ 1000 మినిట్స్ ఫర్ ఆఫ్ నెట్ కాల్స్ అని ఉంది. అంటే ఈ 28 రోజుల్లో మీరు ఐడియా నుంచి ఎయిర్టెల్, జియో, ఇంకేదైనా నెట్వర్క్కి కాల్ చేసినట్టయితే కేవలం 1000 నిమిషాలు మాత్రం కాల్ చేసుకోవచ్చు. 1000 నిమిషాలు పర్వాలేదేమో నేను అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక మిగతా ప్లాన్స్ అన్నీ కూడా సేమ్, ప్రతి ప్లాన్లో కూడా మీకు 1000 నిమిషాలు మాత్రం ఆఫ్ నెట్ కాల్స్ ఉంటాయన్నమాట. అంటే ఐడియా టు ఐడియా కాకుండా మిగతా నెట్వర్క్ మీరు 1000 నిమిషాలు మాత్రం కాల్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, డేటా బెనిఫిట్స్ మారిపోతాయి. ఫస్ట్ ప్లాన్లో చూస్తున్నారు కదా 2 GB డేటా అని ఉంది. మొత్తం 28 రోజులకి కలిపి 2 GB డేటా తప్ప రోజుకి 2 GB కాదు. అలాగే ఎస్ఎంఎస్లు గమనించినట్టయితే మొత్తం మీద 300 SMSలు 28 రోజులకి కలిపి. ఇక సెకండ్ ప్లాన్ అంటే 249 నుంచి 399 వరకు ఈ ప్లాన్స్లో అయితే మాత్రం బెనిఫిట్స్ బాగానే ఉంటాయి. ప్రతిరోజు చూస్తున్నారు కదా 1.5 GB, 2 GB, 3 GB పర్ డే వస్తాయి. ప్రతిరోజు మనకి 100 SMSలు ఫ్రీగా కూడా వస్తాయి అన్నమాట. ఇవి కాకుండా మరికొన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే మీకు 84 డేస్ వ్యాలిటీ ఉన్న ప్లాన్స్ కనిపిస్తాయి, అలాగే యాన్యువల్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ 84 డేస్ ప్లాన్స్కి వచ్చేసరికి మనకి 379, 599, ఇంకా 699గా ప్లాన్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ కూడా మీరు గమనించినట్టయితే అన్లిమిటెడ్ వాయిస్ అని చెప్తున్నారు, కానీ బ్రాకెట్స్లో మాత్రం ఆఫ్ నెట్ కాల్స్పై మాత్రం ఎఫ్యూపీ ఉంది. ప్రతి ప్లాన్లో కూడా మనకి 3000 నిమిషాలు మాత్రం ఆఫ్ నెట్ కాల్స్ ఇస్తారు. అలాగే ఫస్ట్ ప్లాన్ 379 గమనించినట్టయితే చూస్తున్నారు కదా, ఇది రోజుకి 6 GB కాదు, 6 GB ఓవరాల్గా అంటే 84 డేస్కి కలిపి 6 GB డేటా మాత్రమే. సో ఈ ప్లాన్ డేటా ఎక్కువగా ఉపయోగించుకునే వాళ్ళకైతే మాత్రం అనవసరం. ఇక ఫస్ట్ ప్లాన్లోనే 84 రోజులు కలిపి 1000 SMSలు కూడా వస్తాయి. ఆ సెకండ్ ప్లాన్ థర్డ్ ప్లాన్కి వచ్చేసరికి మాత్రం రోజుకి ఇంత డేటా ఉంటూ వస్తుంది, అంటే 1.5 GB పర్ డే, అలాగే 2 GB పర్ డే, ఈ విధంగా డేటాస్ వస్తాయి. ప్రతిరోజు 100 SMSలు ఫ్రీగా వస్తాయి. ఈ అన్లిమిటెడ్ ప్యాక్స్, 84 డేస్ ప్లాన్స్ ఉన్నాయి కదా, ఈ మూడు కూడా ఒకేలా వ్యాలిటీ ఉంటుంది, 84 డేస్ మాత్రమే. ఇక నెక్స్ట్ మీరు గమనించినట్టయితే అన్లిమిటెడ్ యాన్యువల్ ప్యాక్స్ అని ఉన్నాయి. ఈ యాన్యువల్ ప్యాక్స్ వ్యాలిటీ చాలా ఎక్కువ, 1 సంవత్సరం పాటు అంటే 365 రోజులు వ్యాలిటీ ఉంటుందన్నమాట. అయితే దానికి తగ్గట్టుగానే మనకు ప్రైసెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ ప్లాన్లో చూస్తున్నాక 149 అంటే 1499 రూపాయలు పే చేస్తే మనకి అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి, బట్ ఇక్కడ కూడా మనకి ఎఫ్యూపీ ఆన్ ఆఫ్ నెట్ కాల్స్ ఉంటుంది. బట్ 1 సంవత్సరానికి గాను మనకి 12000 నిమిషాలు ఫ్రీగా ఇస్తారనమాట అదర్ నెట్వర్క్స్కి కాల్ చేసుకోవడం కోసం. బట్ ఐడియా టు ఐడియా, ఐడియా టు వడాఫోన్ ఇలా కాల్స్ మీరు చేసుకున్నట్టయితే ప్రాబ్లం లేదు, అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. ఇక ఫస్ట్ ప్లాన్లో 1 ఇయర్కి కలిపి 24 GB డేటా వస్తుంది, రోజుకి కాదు, మొత్తం సంవత్సరానికి కలిపి 24 GB డేటా, 3600 SMSలు వస్తాయి. ఇక సెకండ్ ప్లాన్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువగానే ఉంది ఇది ప్రైస్, 2399 అనమాట అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్. బట్ ఇక్కడ కూడా మనకి ఆఫ్ నెట్ కాల్స్పై 12000 నిమిషాలు ఎఫ్యూపీ ఉంది, రోజు 1.5 GB డేటా వస్తుంది, రోజుకి 100 SMSలు కూడా మనం ఫ్రీగా సెండ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తున్నాక మరికొన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ది అన్లిమిటెడ్ చేసే అనమాట, 19 రూపీస్ పే చేస్తే మనం అన్లిమిటెడ్గా ఆన్ నెట్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు, 150 MB డేటా ఉపయోగించుకోవచ్చు, 100 SMSలు పంపించుకోవచ్చు. బట్ ఈ బెనిఫిట్స్ అన్నిటికీ కూడా వ్యాలిటీ 2 రోజులు మాత్రమే. సో 2 రోజులు మాత్రం మీరు అన్లిమిటెడ్గా ఎవరితోనో మాట్లాడదాం అనుకుంటే మాత్రం ఈ 19 రూపాయలు రీఛార్జ్ చేసుకోవచ్చు, బట్ ఇది ఆన్ నెట్ కాల్స్కి మాత్రమే, ఆఫ్ నెట్ కాల్స్కి కాదు. ఇక కింద చూస్తున్నాక ఇవి ఫస్ట్ రీఛార్జెస్ అనమాట, ఎవరి 20 డేస్ లేదా ఎవరి 24 డేస్కి మనం రీఛార్జ్ అయితే చేసుకోలేము, ఫస్ట్ రీఛార్జెస్పై మాత్రం ఈ ప్లాన్స్ వర్తిస్తాయి. మీరు కావాలనుకుంటే ఈ వీడియో పాజ్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. అయితే మీరు అందరూ గమనించి ఉంటారు, మనకి 1000 నిమిషాలు, 3000 నిమిషాలు, 12000 నిమిషాలు అంటూ ఎఫ్యూపీ ఉంది ప్రతి ప్లాన్పై.
సో ఆ ఎఫ్యూపి దాటిన తర్వాత మీరు ఇంకా ఎవరికైనా అంటే వడాఫోన్ ఐడియా నుంచి ఎయిర్టెల్ జియో ఎవరికైనా కాల్ చేసినట్టయితే ప్రతి నిమిషానికి కూడా 6 పైసా ఛార్జ్ అవుతుందన్నమాట. సో ఫైనల్గా ఐడియా కూడా ఐయూసీ ఛార్జెస్ ఇంప్లిమెంట్ చేసినట్టే. డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఎక్కడ ఏ ప్లాన్కి సంబంధించి డౌట్ ఉన్నా ఒకసారి మీరు పాజ్ చేసి చూడండి. ఇంకా మీ డౌట్ క్లియర్ కానట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి, వీలైన తొందరగా నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.